కామారెడ్డి జిల్లా బాంతల సమీపంలోని కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నెహ్రూ యువ కేంద్రం సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాంతల రేంజ్ అటవీ శాఖ అధికారి సంతోషి పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, నేడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా మహిళల పట్ల ఇంకా వివక్షత తగ్గడం లేదన్నారు. చిన్న చిన్న విషయాలకే ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఆడపిల్లలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా మనోధైర్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలో విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాల్లో నిలుస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు మోస్తూనే ఉద్యోగ రంగంలో తాము పనిచేస్తున్న ఇతర రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె వివరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నెహ్రూ యువ కేంద్రం సభ్యులకు, గురుకుల పాఠశాల అధ్యాపక బృందానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శోభరాణి, వైస్ ప్రిన్సిపాల్ అనిత, నెహ్రూ యువ కేంద్రం నిర్వాహకులు సునీల్ రాథోడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.